జనసేనకు 40 సీట్లు ఇస్తే పవన్ సమర్థత ఇదేనా? ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒక్క అనకాపల్లి మినహా అన్ని నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూల్ సమయంలోనే ప్రకటించారు. అనంతరం ఇటీవల ఆ పని కూడా పూర్తి చేశారు. మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పొత్తులో భాగంగా తమకు కేటాయించబడిన 144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. బీజేపీ కూడా 10+6 స్థానాలను ప్రకటించేసింది. అయితే జనసేనని మాత్రం ఉన్న 21 అసెంబ్లీ స్థానాలకు పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేదు. అవును, ఉన్న 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలకు గాను ఇప్పటి వరకు 18 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇంకా 3 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానానికి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీంతో ఇంకెంతకాలం ఈ నాన్సెన్స్ ధోరణి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఉన్న 2 ఎంపీ స్థానాల్లోనూ కాకినాడపై క్లారిటీ ఇచ్చిన పవన్ మచిలీపట్నాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇక్కడ బాలశౌరి, వంగవేటి రాధల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అవనిగడ్డ అసెంబ్లీ టికెట్ విషయంలోనూ జనసేనలో డైలమా కొనసాగుతోంది. అక్కడ నుంచి బాలశౌరి వంగవేటిల్లో ఎవరికి కేటాయిస్తారనే మీమాంసలో ఉన్నారని అంటున్నారు. ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో ఉన్న 2 కీలక స్థానాలు జనసేన అని కన్ఫర్మేషన్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇందులో భాగంగా విశాఖ సౌత్, పాలకొండ ఎస్టీ సీటుకు ఎవరు జనసేన అభ్యర్థులు అనే చర్చ తెరపైకి వచ్చింది. వాస్తవానికి విశాఖ సౌత్ నుంచి ఇప్పటికే జనసేన తరఫున వైసీపీ నుంచి వచ్చి చేరిన వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రచారం చేసుకుంటున్నారని అంటున్నారు. అయితే ఆయన నాన్ లోకల్ అభ్యర్థి అనే చర్చ తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. మరోపక్క పాలకొండకు జనసేనలో అభ్యర్థి లేరని, టీడీపీ నుంచి జనసేనలో చేర్చుకుని ఆ టికెట్ను పూర్తి చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా ఇక్కడ నుంచి 2 సార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన నిమ్మక జయకృష్ణకు జనసేన కండువా కప్పి టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఆలస్యానికి బీజేపీ కూడా ఒక కారణమని అంటున్నారు. తమకు 11వ అసెంబ్లీ సీటు కూడా కావాలని బీజేపీ పెద్దలు అడుగుతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో రఘురామకృష్ణరాజు వ్యవహారం కూడా ఇప్పుడు కూటమికి పెద్ద సమస్యగా మారిందని చెబుతున్నారు. ఈ సమయంలో ఆ 2 విషయాలపైన క్లారిటీ వచ్చిన తరువాతే జనసేన ఫైనల్ ప్రకటన ఉండొచ్చు అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా ఉంది. దీంతో 175లోనూ 21 స్థానాలు కేటాయిస్తేనే పవన్ కళ్యాణ్ ఇలా కింద మీద పడిపోతూ ఉంటే జోగయ్య కోరినట్లు, జన సైనికులు భావించినట్లు 40 సీట్ల వరకు జనసేనకు కేటాయించి ఉంటే పవన్కి ఇంకెంత కష్టం వచ్చి ఉండేదో అనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం. తన పార్టీ బలాబలాలు తెలిసే పవన్ కళ్యాణ్ 21కి ఒప్పుకున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా జనసేన ఫైనలిస్ట్ ఎప్పుడు వస్తుందనేది సేనాని చేతుల్లో కూడా లేదనేది ఇప్పుడు కీలకమైన అంశంగా ఉంది.